ఎన్టీఆర్ వర్ధంతికి ముందు రోజు గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో గుడివాడలో రాజకీయంగా రగడరేగింది. ఇప్పటికీ గుడివాడ సెంటర్లలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఓవైపు టీడీపీ ఫ్లెక్సీలు, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు వెలిశాయి. పోస్టర్స్ కనిపిస్తున్నాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి రేపు. అయితే ఈ నేపథ్యంలో రేపు గుడివాడలో రా కదలిరా సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. ఈ సభలో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు గుడివాడకు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. ఎన్టీఆర్ చంద్రబాబుతో ఉన్న ఫ్లెక్సీలు కట్టారు, పోస్టర్స్ వేశారు. గుడివాడ సభను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అయితే దివంగత ఎన్టీఆర్ ని అభిమానించే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రేపు గుడివాడలో విస్తృతంగా పర్యటించనున్నారు. కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. గుడివాడ సెంటర్లలో చంద్రబాబు బొమ్మతో ఫ్లెక్సీ పోస్టర్ కనిపించిన చోటల్లా ఎన్టీఆర్ కొడాలి నాని ఫ్లెక్సీలు కట్టారు, పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు పోస్టర్లతో గుడివాడలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ సభకు, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రైట్, అది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు గుడివాడలో కార్యక్రమాలు చేయనున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. అలాగే టీడీపీ కూడా రా కదలిరా సభని నిర్వహించబోతోంది. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలా అలర్ట్ అవుతున్నారు? గుడివాడలో పొలిటికల్ హీట్ అయితే మొదలైందని అయితే చెప్పుకోవచ్చు. రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అటు టీడీపీ, అదేవిధంగా వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధమైన పరిస్థితి. అంటే ఎప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది ఎన్టీఆర్ వర్ధని కొడాలి నాని ఆధ్వర్యంలో అయితే గుడివాడలో నిర్వహిస్తూనే ఉంటారు. అది ఆనవాయితీగానే వస్తుంది కొన్ని నెలల నుంచి కూడా. అయితే రేపు మాత్రం టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభని, రా కదలిరా సభ పేరుతో అయితే గుడివాడలో నిర్వహిస్తున్న దానికైతే నిర్ణయం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా రేపు గుడివాడ కూడా రాబోతున్న పరిస్థితి. కొడాలి నాని అంటేనే టీడీపీ వర్సెస్ కొడాలి నాని అనే విధంగా కూడా వ్యవహారం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఈ చంద్రబాబు సభకి వస్తున్న రోజునే కొడాలి నాని కార్యక్రమాలు, ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే రేపు భారీ అన్న సమారాధన కార్యక్రమంతో కూడా పలు కార్యక్రమాలను అయితే గుడివాడలో నిర్వహించడానికి అటు కొడాలి నాని వర్గం కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు సభని ఖచ్చితంగా కూడా గుడివాడలో సక్సెస్ చేయడానికి అటు పార్టీ వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో గుడివాడ మీద ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేపు చంద్రబాబు సభ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ వర్ధంతిని కూడా అంతే పోటాపోటీగా నిర్వహించడానికి కొడాలి నాని వర్గం కూడా అన్ని ఏర్పాట్లు కూడా గుడివాడలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు ఒకే రోజున గుడివాడలో నిర్వహిస్తున్న ఈ పొలిటికల్ కార్యక్రమం వేదికగా మారిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి రెండు శ్రేణులు, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ శ్రేణుల మధ్య ఎటువంటి వివాదం కానీ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక రా కదలరా సభ అనేది గుడివాడకి ఒకవైపునటువంటి బంటిమల్లి రోడ్లో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొడాలి నాని వర్గం నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమం గుడివాడ కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలో కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకే రోజున రెండు పార్టీలు, ప్రధాన పార్టీలకు సంబంధించి పొలిటికల్ హీట్ ఉన్నటువంటి గుడివాడలో నిర్వహించబోతున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అయితే కొంత రాజకీయ వేడికి కారణమవుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి రేపు రెండు వర్గాల మధ్య ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు కానీ గొడవలు రాకుండా ఉండడానికి పోలీసులు అన్ని విధాలుగా ఆ రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. రేపు చంద్రబాబు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి అక్కడ నుంచి గుడివాడ చేరుకుంటారు, సాయంత్రం సభలో పాల్గొంటారు. కాబట్టి రెండు కార్యక్రమాల మధ్య ఎటువంటి క్లాష్ లేకుండా అయితే పోలీసు వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది సౌజన్య. మొత్తం గుడివాడలో కూడా అటు కొడాలి నాని ఇటు టీడీపీ ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. యస్ శ్రీకాంత్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.